ఇప్పుడు నాతో ఉన్న ఈ కమెడియన్ కాలెత్తి కొడితే చాలన్నమాట. ఈ మధ్య సోషల్ మీడియాని ట్రెండ్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ కపుల్, బట్ ఈరోజు చాలామంది వెయిట్ చేస్తుంది మా లక్ష్మీ ప్రసన్న మాటలు వినాలని. నీ గురించి అసలు నీకెందుకు కనెక్ట్ అయ్యింది? అప్పటి నుంచి తగులుకున్నా. ఆర్పి చేసుకునే అమ్మాయి పెద్ద సౌండ్ పార్టీ, ట్రాప్ లో పడేసి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏదో అమ్మాయిని పెట్టేస్తాడు, ముందు పెట్టేస్తాడు కాదు. కార్ చుట్టూ చాలా మంది తిరుగుతారు. 450 స్కిట్లు చేశారు, జబర్దస్త్ పోరాడి ఈ అమ్మాయిని మీ లైఫ్ లో తీసుకొచ్చుకున్నారు. జీవితం ఇచ్చింది అమ్మ, బట్ ఈ ముగ్గురిని కాదని మీ గుండెల మీద వేరే పేరేదో పచ్చ పొట్టి పొడిపించుకున్నారు. అది పర్మనెంట్ నీళ్ళు తెచ్చుకోవచ్చు రుద్దు. మళ్ళీ మళ్ళీ ఏమి ఎవరు ఎవరికి దేవుడు గారు. శాంప్రసాద్ రెడ్డి గారు చేసేది వ్యాపారం, నాగబాబు గారు చేసేది వ్యవహారం. నేను ఇప్పుడు చెప్తుండా, జబర్దస్త్ అంటే అసలు ఇష్టం ఉండదు. అంటే ఎన్ని ఇష్టం లేకుండా 450 స్కిట్లు జబర్దస్త్లో మల్లెమాలలో చేసావా? చెప్పకూడదు, అంతకన్నా దిగజారుడు ఫుడ్ ఉంటుంది అక్కడ. రోజు అనిపించుంటే ఇంపాసిబుల్, నేను అస్సలు జబర్దస్త్ చేసేవాడు కాదు. ఈరోజు మాకు ఒక ఫుడ్ తింటున్నాం అన్నా, ఒక బెడ్ దొరికిందన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, బికాజ్ ఆఫ్ జబర్దస్త్ అని చెప్పిన. బికాజ్ ఆఫ్ జబర్దస్త్ అంటే నేను ఒకటి అంటాను, ఇప్పుడు నేను చచ్చిపోయా ఈరోజు, శవంతో ఇంటర్వ్యూ చేస్తావా? ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చిన మొత్తం శవాలు అంటారా? వాళ్ళు పెట్టుకోమని చెప్పు, మల్లెమాల నిలయం, శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆలయం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు, బట్ అందరు కమెడియన్స్ కూడా వాళ్ళు కామెడీ పండించడానికి తెర మీద రకరకాల ప్రయత్నాలు చేస్తారు. బట్ ఇప్పుడు నాతో ఉన్న ఈ కమెడియన్ కాలెత్తి కొడితే చాలన్నమాట, యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆ కాలెత్తి కొట్టిన దానికి నవ్వేస్తారనమాట. సో ఇప్పటికే అర్థమైంటుంది, పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు ఆయన గురించి. ఎందుకంటే ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు, అండ్ ప్రజలను ఎప్పుడు కూడా నవ్వించాలి తన మాటలతో, తన కబుర్లతో, చుట్టుపక్కల వాళ్ళని ఎంతో ఆహ్లాదకరంగా ఉంచే ద వన్ అండ్ ఓన్లీ కిరాక్ ఆర్పి అంటే అందరికి కూడా ఒక కిక్ వస్తుంది. సో ప్రజెంట్ నాతో పాటు కిరాక్ ఆర్పి అండ్ కిరాక్ ఆర్పి పెళ్లి చేసుకునే అమ్మాయి, షీజ్ మై సిస్టర్, అండ్ లక్ష్మీ ప్రసన్న ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని అడిగి ఇంకా చాలా విశేషాలు. ఎంతోమంది 9 కోట్ల మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న ఒక ఇంటర్వ్యూ ఇది. ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, విల్ గో ఫర్ ద ఇంటర్వ్యూ విత్ బ్యూటిఫుల్ కపుల్. హాయ్ కిరా కార్పి బావ గారు, ఎలా ఉన్నావు? రోషన్, అండ్ హాయ్ సిస్టర్, ఎలా ఉన్నావు? సో చాలా చూడముచ్చటగా ఉంది. ఫస్ట్ మా సుమన్ టీవీ దిష్టే తగలేదట్టుంది, న్యాచురల్గా వచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని మా ఛానల్లో, మా సెట్లో, మన సెట్లో ఇంత బ్యూటిఫుల్ కపుల్. ఆ పిక్స్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపించింది. ఆర్పి, అసలు నీ లైఫ్లో లక్ష్మీ ప్రసన్న వచ్చిన తర్వాత, లక్ష్మీ ప్రసన్న రాకముందు ఆర్పి ఏంటో నాకు తెలుసు. ఈ మధ్య సోషల్ మీడియాని ట్రెండ్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ కపుల్, ఫస్ట్ ఈ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే రియాక్షన్ కన్నా ముందు చిన్ని రోషన్, నేను టీమ్ లీడర్ అవ్వకముందు కంటెస్టెంట్గా ఉన్నప్పుడు కూడా తన అవకాశాల కోసం తిరిగేవాడు జబర్దస్త్లో. ఏది ఏదన్నా అవకాశం ఉంటే బాగుంటుంది అని అలా అవకాశాల కోసం తిరిగిన నేను ఇప్పటికీ చూస్తున్నా. జబర్దస్త్ డోర్ దగ్గర కానీ, అది అదిరింది కావచ్చు, కామెడీ స్టార్స్ కావచ్చు, వాళ్ళలో ఎవ్వరూ కూడా నీ అంత స్థాయికి వెళ్ళా. అంటే ఒక చిన్న అవకాశం ఇస్తే బాగుండు అనే స్థాయి నుంచి నువ్వు, అంటే నీ టీం కావచ్చు, సుమన్ గారు కావచ్చు, మీరు కొన్ని వందల మందికి అవకాశం ఇచ్చే స్థాయికి వెళ్ళడం అనేది అది నిజంగా అదృష్టం వల్ల అయితే ఎంతో కొంత ఉంటుంది, కానీ ఇంత స్థాయి అంటే అది అదృష్టం కాదు, హార్డ్ వర్క్, మీ అమ్మ నాన్న ఆశీస్సులే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది టీవీల ద్వారా ఇంటర్వ్యూలు పెడతారు, టీవీల ద్వారా లైవ్లు ఇస్తారు, టీవీల ద్వారా ఒక ఛానల్ పెడతారు, కానీ ఒక యూట్యూబ్ ద్వారా ఇలా వందల మందికి శాలరీలు ఇస్తూ వందల మంది చేయడం అంటే ఇంపాసిబుల్. అలాంటి ఒక గొప్ప సుమన్ టీవీ లాంటి ఛానల్లో నువ్వు సీఓఓగా ఉండడం అనేది ఇంక ఇది అదృష్టానికి, హార్డ్ వర్క్కి, మీ అమ్మ నాన్న ఆశీస్సులు మించి ఉండాలి. అంటే ఇది పూర్వజన్మ సుకృతం అయితే తప్ప, ఒక చిరంజీవి గారు లాంటి వ్యక్తి మీ ఆఫీస్కి వచ్చి నిన్ను బ్లెస్ చేయడం కానీ, బాగా పొగడ్డం కానీ, అంటే ఈ స్థాయికి వెళ్ళావంటే ఒరిజినల్గా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు,
ఒరిజినల్గా నేనే ఒకరు నేను ఇంటర్వ్యూ చేస్తా తప్పనిసరిగా, ఎందుకంటే నువ్వు నన్ను కాలు కొడతాడు, కాలు కొడితే క్లబ్స్ కొడతారు అనేది గొప్ప నీకు అనిపించినా, నా దగ్గర నువ్వు వచ్చే అవకాశాలు అడుగున్న స్థాయి నుంచి ఈరోజు ఒక పెద్ద కంపెనీకి సీఓగా పనిచేస్తూ అతిపెద్ద కంపెనీలో నువ్వు సుమన్ గారి తర్వాత లీడ్ అవ్వడం అనేది క్రియేటివ్ కమర్షియల్ ఫీల్డ్లో గొప్ప విషయం. ఇదే సుమన్ టీవీలో నేను తప్పనిసరిగా నేను ఇంటర్వ్యూ చేస్తా, ఎందుకంటే ఏదో నేను మిస్ అవుతాను అనుకున్నా లైఫ్లో, అది నీ నుంచి తెలుసుకుంటా. లేకపోతే ఇంపాసిబుల్ ఇది ఈ స్థాయికి రావడం అంటే, ఎందుకంటే నాకు ఇంకా తెలుసు నువ్వు ఆర్పి ఏదన్నా అవకాశం ఉంటే చెప్పు, నేను వెనకైనా నిలబడతానన్న స్థాయి నుంచి ఇంపాసిబుల్. ఒరిజినల్గా నువ్వు నన్ను అడగడం కాదు, నువ్వు నన్ను పిలిచినప్పుడు నేనే నిన్ను అడగదాం అనుకున్న అడిగేశాను. నువ్వు ఇంకా స్థాయికి వెళ్ళాలి, సుమన్ గారికి ఇంకా నమ్మిన వ్యక్తిలా ఉండాలి. సౌత్ ఇండియా కాదు, ఈరోజు సౌత్ ఇండియాలో సుమన్ టీవీ టాప్ పొజిషన్లో ఉంది అంటే అది మామూలు విషయం కాదు. అది ఇది ఇంకా భారతదేశ చలనచిత్ర రంగంలో మహోన్నత స్థాయికి వెళ్ళాలని నేను కానీ మా లక్కీ కానీ కోరుకుంటున్నాం. ఆల్ క్రెడిట్ గోస్ టు సుమన్ గారు. కమింగ్ టు ఆర్పి, నువ్వు మాట్లాడటం స్టార్ట్ చేసి అసలు ఆపనే ఆపు, అది అందరం చూసా. బట్ ఈరోజు చాలామంది వెయిట్ చేస్తుంది మా లక్ష్మీ ప్రసన్న మాటలు వినాలని. నీ గురించి ఏమనుకుంటుంది, నీ లైఫ్లోకి అసలు ఎందుకు రావాలనుకుంటుంది, అసలు నీకెందుకు కనెక్ట్ అయ్యింది లక్ష్మీ ప్రసన్న? సో ఫస్ట్ నిజంగా మీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఎంత వైరల్ అయినాయి అంటే, ఒక పెద్ద స్టార్ హీరో సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్న అంత వైరల్ అయిపోయాయి. కొన్ని లక్షల లైక్స్, కొన్ని వేల కామెంట్స్, కొన్ని వేల షేర్లు. ఎలారా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇన్స్టిట్యూట్కి వచ్చారన్న సివిల్స్ కోచింగ్, నేను ఆర్సి రెడ్డి ఐఎస్ అకాడమీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నా. మా ఇన్స్టిట్యూట్కి గెస్ట్గా వచ్చారు. ఇప్పుడు ఆయన నన్ను చూశారు, నెంబర్ అడిగితే నేను మా మమ్మీ నెంబర్ ఇచ్చా. అప్పటి నుంచి తగులుకున్నారు. మా మమ్మీకి బాగా బాండింగ్ ఏర్పరచుకొని తర్వాత 1 ఇయర్ నాతో మాట్లాడలే. మా మమ్మీతోనే జర్నీ చేసి మా ఇంటికి వచ్చి, అప్పుడు నేను ఇక్కడే ఉన్నా, మా ఇంటికి వెళ్ళేవారు వైజాగ్. సో ఫ్యామిలీకి ఫస్ట్ దగ్గర అయ్యి తర్వాత నాకు దగ్గర అయ్యారు. ఓకే, అమ్మకి బాగా నచ్చేసారు. ఫస్ట్ నచ్చారు, మళ్ళీ తర్వాత కొన్ని రోజులు ఏంటి సినిమా వాళ్ళని ఎలాగా అని చెప్పి ఒప్పుకోలేదు. అయినా కూడా ఒప్పించారు 2 ఇయర్స్ మా ఇంటి దగ్గర. అమ్మ ఒప్పించారా లేకపోతే బావ ఒప్పించాడా? బావ ఒప్పించారు. అవునా? ఒప్పించడానికి బంధువులు ఉంటారు కదా, మొత్తం వాళ్ళ నెంబర్లు సేకరించి, ఠాగూర్ సినిమా తెలుసు కదా, అట్లా మొత్తం అందరిని సేకరించి లక్కీకి బాబాయ్ ఎవరు, బావ ఎవరు, పెన్నమ్మ ఎవరు, పెద్దమ్మ ఎవరు, మొత్తం లిస్ట్ తీసుకొని వాళ్ళకి దగ్గర అవడం మొదలెట్టా. ఓకే, వాళ్ళకి వీళ్ళమ్మ ఇంక ఒప్పుకో తెలిసిపోయింది ఫస్ట్ అటెంప్ట్లోనే, వీళ్ళమ్మ మనకు ఇవ్వదు అని తెలిసిపోయిన తర్వాత ఇవ్వదు అనేది ఒకటి ఉంటుంది, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అంటారు కదా, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అని ఒక బోర్డు మీద పెట్టుకుని రాశా. ఈవిడ ఒప్పుకోకపోతే, ఈవిడ్ని మనం కన్విన్స్ చేయలేకపోతే, ఈవిడ కన్విన్స్ చేసే వాళ్ళు ఎవరుంటారు అంటే అప్పుడు దొరికింది వీళ్ళ బంధువులు. ఆ బంధువుల ద్వారా మొత్తం ఒక అష్ట దిగ్బంధనం చేసి వాళ్ళ ద్వారా వీళ్ళమ్మకి చెప్తే వాళ్ళమ్మకి అర్థమైపోయింది, పాపం ఈడేంటిడు ఒక మాట చెప్పి తెలియపోలేదు, మన బంధువులందరి చేత చెప్పిస్తున్నాడు, సో ఎంత ప్రేమిస్తారా మనిషిని అని ఒకరోజు పిలిపించి సరే ఓకే అంటే, అప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది అప్పటికి, ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అంటే అది మొన్న ఎఫ్ఎన్సీసీలో జరిగింది ఎంగేజ్మెంట్. అండ్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటకు రాగానే ఎంగేజ్మెంట్ కూడా ఒక పెళ్లి రేంజ్లో చేసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. అంటే తన కోసం చేసావా లేకపోతే? మా ఫ్యామిలీ కోసం. నాకు ఇప్పుడు నాకు ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి పేరు తెచ్చుకోవాలి లేదా ఫంక్షన్లో కనబడాలి నాకు ఎప్పుడు ఉండదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసినా కూడా వాళ్ళకు ఉన్నంతలో చేస్తారు కదా, ఒక ఉన్నంతలో వాళ్ళకు వచ్చిన సంపాదనతో చేస్తారు కదా. సో నేనేమి వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోలేదు, మన జరిగిన ఫంక్షన్ కూడా నేను 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇప్పటివరకు 1 రూపాయి తీసుకోలేదు. సో నేను ఎంత ఇష్టపడ్డానో సో నాలోకి తీసుకొని ఫంక్షన్ చేయాలనిపించింది. నాతో ఉంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, ఏది తక్కువ చేయకూడదు అంటే, ఇప్పుడు ఆర్పిని ఇష్టపడింది కదా ఇలా అంటే లోటుపాట్లు ఉండకూడదు అని నేను 1 రూపాయి కూడా తీసుకుని నా సొంత డబ్బులతోనే నువ్వు చెప్పినట్టు ఎంత పేరు వచ్చిందో అది పేరు కోసం కాకపోయినా పేరు కోసం చేసా. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడు నువ్వు ఇష్టపడినోడు మంచోడేను, వాడు వాళ్ళు హాఫ్ మనీ పెట్టుకుంటానన్న అసలు ఒప్పుకోలేదు. నేను ఇంతవరకు వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోవాలా, ఎక్కడ ఒక ఫ్లాట్ ఉంది తీసుకో, నాకు ఫ్లాట్ వద్దు ఏ వద్దు మీ అమ్మాయి ఉంటే చాలు. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే ఒక అమ్మాయి దగ్గర కట్టం తీసుకునే అంత ఎదవి ఈ ప్రపంచంలో కూడా ఉండడు. ఓకే, ఒక అమ్మాయిది తీసుకొచ్చే డబ్బులతో బతికే వాడు నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు, నాకు కట్నాలన్నా ఇవన్నా నాకు ఇష్టం ఉండదు. ఒక అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి టైం తీసుకో, అలాంటి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు పోషించగలగాలి. బుజ్జి ఎందుకు ఎస్పెషల్లీ ఇది అడిగానంటే,
ఆర్పీ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత చాలామందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే, ఆర్పీ చేసుకునే అమ్మాయి పెద్ద సౌండ్ పార్టీ, ఆర్పీ కావాలని వెతికి వెతికి లవ్ చేసి ట్రాప్లో పడేసి పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మాయి మంచి కరోడ్పతి అనే న్యూస్లు వచ్చాయి, అనే న్యూస్లు వచ్చాయి. బట్ ఆర్పీ గురించి తెలిసిన వాళ్ళకి, దగ్గర నుండి చూసిన వాళ్ళకి ఆర్పీ వ్యక్తిత్వం ఏంటో తెలుసు, ఆర్పీ నేచర్ ఏంటో తెలుసు, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో తెలుసు, మనీకి అసలు వాల్యూ ఇవ్వడం తెలుసు. వాల్యూ ఇస్తాడు అంటే ఇవ్వలే అది మనీకి ఎందుకు ఇవ్వాలి అంటే, మనీకి వాల్యూ ఇవ్వకపోవడం అంటే ఏంటంటే తన దృష్టిలో ఏదో అమ్మాయిలు పెట్టేస్తాడు ముందు పెట్టేస్తాడు కాదు, డబ్బులుంటే హెల్పింగ్ నేచర్ అన్న, చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది దీనిలో. ఒక్క రూపాయి ఉన్నా కూడా అలా ఇచ్చేస్తారు, ఎవరికైనా బాగాలేదు అనగానే ఎంత ఉంటే అంత చెక్ రాసి ఇచ్చేస్తారు. నేను కల్లారా చూసా, మా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి హాస్టల్కి రెంట్ కట్టకపోతే ఆవిడ వార్డెన్ తోసేస్తుంది బయటికి, అప్పుడే నా కోసం వచ్చారు ఆయన. ఏంటి ఏమవుతుంది గొడవ అని అడిగితే ఇలా ఇలా జరిగిందని చెప్తే వెంటనే విత్ ఇన్ 1 మినిట్లోనే చెక్ ఇలా రాసి అమ్మాయికి ఇచ్చేస్తారు. అప్పుడు కారులో చెక్ బుక్ ఉండేది, వెనకాల పెట్టుకొని తిరుగుతారు చెక్ బుక్. ఓకే, మన కారు ఉంది కదా, కారు కారు చుట్టూ చాలా మంది తిరుగుతారు. బట్ అప్పుడు ఇంకా నాకు మంచి ఇంప్రెషన్ కలిగింది. బట్ కెమెరా ముందు చూసిన ఆర్పీ వేరు, కెమెరా లేనప్పుడు చూసే ఆర్పీ వేరు. బట్ కెమెరా ముందు చూసిన ఆర్పీని చాలా మంది ఏమనుకుంటారంటే, టు బి ఫ్రాంక్ నేను చెప్తాను, కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఏదున్నా మొగానికి మాట్లాడేస్తారు, కొంచెం ఇలాంటి అమ్మాయి ఇలాంటి వాడికి అమ్మాయిలు సెట్ అవ్వడం కూడా కష్టం, పెళ్లి చేసుకున్నా కానీ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నీకు తెలుసు, బయట వింటుంటావు కాబట్టి, ఎందుకంటే ఆయన చేసే స్కిట్లు కావచ్చు ఏదైనా కావచ్చు. బట్ వన్స్ ఆర్పీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి, ఇంకా ఓకే చెప్పేశాము అనే ముందు తనతో మాట్లాడినప్పుడు తన గురించి ఏం అర్థమైంది, ఏం తెలుసుకుందాం అసలు. అస్సలు వాళ్ళన్నీ 1% కూడా కరెక్ట్ కాదు, చాలా జెన్యున్గా ఉంటారు ఆయన. అంటే కొట్టినట్టు మాట్లాడతారు, అంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే ఎవరికే నచ్చదు కదా. ఫస్ట్ నాకు అదే నచ్చింది, ఫస్ట్ ఆ క్వాలిటీ మెయిన్గా నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, బట్ లక్ష్మీ ప్రసన్నలో మీకు బాగా నచ్చిందా? చాలా ఉంటాయండి. లక్ష్మీ ప్రసన్న నాకు నచ్చిందా అంటే, ఫస్ట్ అనేది తన క్వాలిటీ కానీ తన బిహేవియర్ మనకు ఎలా తెలుస్తుంది, జస్ట్ అలా చూసాం బాగుంది చేసుకుంటే బాగుంటుంది, ఎందుకో అది రాసిందే ఉంటుంది. అలా చూడగానే వాళ్ళ బిహేవియరు వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలియకుండా ఎలా ఇష్టపడతాం ఏదో. మేము 1 ఇయర్ అంటే జర్నీ చేసాం అన్నమాట, అంటే నాకు అండర్స్టాండింగ్ కోసం 1 ఇయర్ అంటే ఓవరాల్గా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న ఉన్నాడు, మా అక్క ఉంది, మా అక్క పిల్లలు ఉన్నారు, మా అన్న ఉన్నాడు, నాకన్నా ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఇప్పుడు మా అన్నకు మొన్న యాక్సిడెంట్ అయింది, వెంటనే బావగారిని హైదరాబాద్ తీసుకొని వచ్చేసి అక్కడ ఎవరు ఉంటారు, ఊర్లో అమ్మ కూడా లేదు కదా, ఎక్కడ తీసుకొని వచ్చేసి అంకుల్ అక్కడ ఎందుకు, అక్కడ ఊర్లో ఒక్కడే ఎక్కడ వండుకొని అంటాడు పల్లెటూరు కదా అని. అంటే ఎవరైనా అమ్మాయిలు మ్యాక్సిమం నేను చూసిన మా ఊర్లో కానీ అంటే ఒక 90% మంది అమ్మాయిలు అబ్బాయి తరపున బంధువుల్ని తగ్గించేస్తే ఖర్చులు తగ్గుతాయి, బట్టం తగ్గుతుంది, చాకరీ తగ్గుతుంది అనుకుంటా. తను అలా కాదు, మా బంధువులందరిని అంటే నా కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తనే ఫోన్లు చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే తనే సాల్వ్ చేస్తుంటుంది. సో అది రియల్ ఫ్యామిలీని చూసుకుంటా, అది 1 ఇయర్ చూసుకుంటున్నాడు ముందే. నేను పరిచయనప్పటి నుంచి నేనే, అప్పుడు వాళ్ళ అమ్మలో తెలియదు, నేను చూసుకుంటున్న సంగతి వాళ్ళ అమ్మలో తెలియదు. బట్ ఈ మధ్య నుంచి అయితే పూర్తిగా తెలుసు వాళ్ళకి, రెంట్ల కాడి నుంచి మొత్తం టోటల్ నేనే. నేను ఎందుకు చెప్తున్నాను కదా, అది చెప్తే వచ్చేది కదా, వాళ్ళు చూసుకోలేరు వాళ్ళకి అంత లేదని కాదు, వాళ్ళంతా ఇలాంటి ఒక మంచి అమ్మాయిని పెంచి వాళ్ళు అనుకుంటారు ఏదో మంచి స్థాయికి వెళ్తుంది, మా కుటుంబానికి హెల్ప్ అవుతాను. ఇప్పుడు నా వల్ల తను ఆగిపోయింది. సో తను హైదరాబాద్కి ఏదైతే చదువుకోవడానికి వచ్చిందో నన్ను ఇష్టపడడం వల్ల, నేను తను ఇష్టపడడం వల్ల అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు చూసుకోవాలి, నేనే కదా. అంతే తప్ప వాళ్ళకి రెంట్లు కట్టుకోలేక లేక కాదు, అన్నానికి లేక కాదు, ఆ బాధ్యత నేను తీసుకున్నా. అంటే ఒక పెద్ద కొడుకులాగా మా ఇంట్లో, అంటే నేను తను చదువుకుంటే ఎంతో కొంత ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎంతో కొంత ఇంటికి హెల్ప్ అయ్యి ఉండేది కదా, లేకపోతే పెళ్లి అయ్యేలో ఒక 2 సంవత్సరాలు హెల్ప్ అయ్యేది కదా. అది నాకు బాధ అనిపించి ఇది కరెక్ట్ కాదు, మనం ఒక అమ్మని ఇష్టపడి చేసుకోవడం కాదు అని చెప్పి అప్పటి నుంచి నేను అప్పుడు చెప్పా. అప్పుడు ఇంతకుముందు ఉన్న ఇల్లు చేంజ్ చేసి అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ తీయించి రెంట్లకి తీయించి వాళ్ళకి ప్రతి నెల ఫుడ్ కానించి కరెంటు బిల్లు కానించి మొత్తం నేనే. ఎందుకంటే రీజన్ ఒకటే, తను చదువుకొని మంచి స్థాయికి వెళ్ళుంటే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నా వల్ల తన బ్రేక్ అయిపోయింది, ఇంకా చదవలేదు. ఏం చదువుకున్నావురా? సివిల్స్ కోచింగ్. సివిల్స్ కోచింగ్ సూపర్. ఇక్కడ
ఇక్కడ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ అకాడమీ ఇక్కడ 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 అంటున్నా నేను చదివిందా డిగ్రీ బిఎస్సి ఓకే డిస్కంటిన్యూ కంటిన్యూ బావా అంటే ఫస్ట్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 92% నాది ఓకే సెకండ్ ఇయర్కి వచ్చే లోపల ఇంట్లో పరిస్థితులు ఒకటి ఈ స్టోరీలు బాగా రాసేవాడిని సినిమా స్టోరీలు అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదువుకుంటే డిగ్రీ థర్డ్ ఇయర్కి నన్ను గెస్ట్గా పిలిచారు ఎందుకు ఇంత స్పెషల్ టాలెంట్ అంటే చదవడం వల్ల కాదు కేవలం ఇది స్పెషల్ టాలెంట్ ఇండస్ట్రీకి సంబంధించిందని ఇంకా నేను సెకండ్ ఇయర్ నుంచి చదవడం మానేసి కథలు రాయడం మొదలెట్టే ఓకే కట్ చేస్తే సెకండ్ ఇయర్ ఫెయిల్ థర్డ్ ఇయర్ ఫెయిల్ సెకండ్ ఇయర్ కష్టపడి రాశాను థర్డ్ ఇయర్ ఫెయిల్ కట్ చేస్తే హైదరాబాద్కి వచ్చేసా ఓకే సో జబర్దస్త్ డిస్కంటిన్యూ అని ఎందుకు అన్నాం అంటే థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం డిసైడ్ చేసాయంటే మనకు 100 వచ్చుంటాయి మన అరిటాకులో ఒక ఒక 10-20 ఐటెంలు వేస్తారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏమి తినగలది తిని ఎంగిల్ చేయకుండా మిగతాది పక్కిచ్చేసేయాలి కొంతమంది అసగ ఉంది అంటారు మిగతాది పడేస్తారు కొంతమంది తినరు అలానే ఉంచి పడేస్తారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనకి 10 వచ్చుండొచ్చు కానీ మెయిన్ ఏది అసలు మెయిన్ టార్గెట్ మన 100% వచ్చింది ఏదో దాన్ని ఎత్తుక్కోవాలి అని ఎందుకన్నా అంటే అరిటాకులో 100 ఉంటాయి మనం ఏం తినకం తినేసి మిగతాది పక్కోడికి ఇచ్చే అదేం ఎంగిల్ అవ్వదు లేకపోతే అసలు పెంచుకోకూడదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఊహ మనం ఏమవుతాం ఇండస్ట్రీలో డైరెక్టరా లిరిక్ రైటరా ఏం చేద్దాం అంటే అప్పుడు నాకు అర్థమైంది స్టోరీ రైటర్ ఇది ఎంతమందిని కూర్చోబెట్టైనా నేను నేరేషన్ ఇవ్వగలను చెప్పగలను అప్పుడు ఈ ఈ 10 మందిలో 10లో తీసుకుంటే అది అనిపించింది దాని తర్వాత అర్థమైంది అసినేటర్గా జాయిన్ అయితే స్టోరీలు రాసుకోవచ్చు డైరెక్షన్ చేయొచ్చు అని మోహన్ బాబు గారు కంపెనీలో మా అన్నయ్య ఉన్నాడు సారథి అని ఆయన జాయిన్ చేస్తే ఒక 5-6 సినిమాలకు అసినేటర్గా చేసి సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా మనం ముందుకెళ్ళలేము వెనకపోలేము అనుకుని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా పిచ్చి ప్రేమ అని అది బాంబేలో నేషనల్ అవార్డు సెలెక్ట్ అయింది ఒక ప్రైవేట్ కంపెనీలో అది కూడా గుర్తులేదు ఎవరు ఏందని ఆ పరిస్థితులకి సో అది ఒక సీడీ పెడితే వచ్చింది సో మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు అది చూసి మధు గారు అని ఒక ఆయన శ్రీహరి గారి పరిచయం చేశారు ఈ అబ్బాయి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు పిచ్చి ప్రేమ అని అద్దరిపోయింది అన్న అంటే ఆయన అది చూసి నాకు నాకేమన్నా స్టోరీ రాయగలవా నీ డైరెక్షన్లో చేస్తాను బాగుంది షార్ట్ ఫిల్మ్ అన్నాడు వెంటనే నేను బలశాలి అని ఒక స్టోరీ రాసుకొని వచ్చాను రాసుకుని రాక వినేసి ఒక 1 అవర్ ఏడ్చాడు ఆ స్టోరీ విని బలశాలి అనే స్టోరీని వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు నా కెరీర్లో చివరి సినిమా ఇది బలశాలి అనే స్టోరీ చేస్తాను కొత్త డైరెక్టరు నాకు బాగా నచ్చేసింది నేను చేస్తున్నాను తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు నేను వెళ్ళే టైంకి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది సో ఇంకా మనం ఏం చేస్తాం దానికి మంచి స్టోరీ ఆయనకు నచ్చింది ఆయనకి ఆరోగ్యం బాగాలేదు చనిపోయారు బ్యాడ్ లక్ అంతే మేమందరం చదువుకుందాం నువ్వు జీవితాన్ని జరిగేసి ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని సంవత్సరాలలోనే ఎందుకంటే ఫస్ట్ డే నాకు బాగా గుర్తు మీరు పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు రోజా గారు అడిగారు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి చెప్పే మాటల్లో చాలా మందిని టచ్ చేశారు అంటే ఏమేమి తెలియని ఒక మనస్తత్వం ముక్కు సూటిగా మాట్లాడతాడు కామెడీలో కూడా ఇంత బాగా చేయొచ్చు టైమింగ్ అంటే ఒక సిమ్ ఒక కాల్తో కొట్టేది అప్పుడే కిక్ అయిపోయింది కిరా కార్పి అంటే అలా 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 అస్సలు రేటింగ్ కూడా అప్పుడు ఆ షోకి అలా లేచిపోయింది తర్వాత 2000 శ్రీహరి గారు చనిపోయారు తర్వాత వచ్చి ఏం చేద్దామని ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్తే అప్పుడు దండరాజ్ అన్నకి కాల్ చేస్తే అప్పుడు నా షార్ట్ ఫిల్మ్ చూసి దండరాజ్ అన్నాడు నువ్వే మీరేమన్నా సినిమా చేస్తే చెప్పండి ఎంత క్యారెక్టర్ ఇచ్చినా మీ దాంట్లో మంచి పేరు వస్తుంది అన్నాడు సో నేను ఫోన్ చేసా చేస్తే ఒక చిన్న జోక్ చెప్తే బాగుంది మీరు జబర్దస్త్కి రాస్తారా అన్నాడు రాస్తాను అన్న ఒకసారి జబర్దస్త్కి రావడానికి రీజన్ ఏంటంటే మా అమ్మ హెల్త్ ప్రాబ్లం ఉంది ఏందో తెలియదు క్యాన్సర్ అని మనకు అప్పుడు తెలియదు 4th stage అని నేను అనుకున్నాను మనం ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఇప్పుడులాగా యూట్యూబ్లో లేవు కదా ఇప్పుడైతే ఏంటి సుమన్ టీవీలో ఇంటర్వ్యూను నేను లాగ్ చేసుకున్నా ఇంట్లో వాళ్ళు చూస్తే బో మనోడు ఎక్కడో దగ్గర కనపడుతుంది అనుకుంటా అప్పుడు ఇవి లేవు అప్పుడు అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను వీళ్ళు నలిగిపోయినారు మన వల్ల మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ అంటే ఒక 3 పొట్టలు 1 పూట తినడం గొప్ప అంటే 3 పొట్లలో 1 పూట తినొచ్చు గట్టిగా 2 పొట్లు తినలేము ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడంటే 2 రూపాయలు బియ్యం 5 రూపాయలు భోజనం ఆ పథకాలు ఎక్కువైపోయినాయి పనులు ఎక్కువైపోయినాయి సాఫ్ట్వేర్ వచ్చేసింది అప్పుడు అయ్యేం లేవు కదా 2005 నుంచి అప్పుడు అనుకున్నాను నేను ఒక్కసారి ఏదైనా టీవీలో కనబడితే మా అమ్మ ఆనందపడుతుంది ఎక్కడ కనబడదాం అని ట్రై చేశా ట్రై చేసేటప్పుడు జబర్దస్త్ ఊపేస్తుంది అంటే అందరూ చూసే ప్రోగ్రాం దీంట్లో కనబడితే మన బంధువులు చూస్తారు ఊళ్ళో వాళ్ళు చూస్తారు మా అమ్మ చూస్తుంది
మా అమ్మని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ఒక సమాధానం దొరుకుతుందని అప్పుడు ట్రై చేస్తే వచ్చింది జబర్దస్త్. నాకు యాక్టింగ్ చేయాలని కానీ స్కిట్లు రాయాలని కానీ తెలియదు. నేను మంచి స్టోరీ రైటర్ అనుకుంటాను, డైరెక్టర్ చేయగలను అనుకుంటా, డైలాగ్ రైటర్ అనుకుంటా, కానీ మనం ఏదైనా టీవీలో కనబడితే మా అమ్మ చూస్తుంది. మా అమ్మ చూస్తే ఎదుటోళ్ళు విమర్శిస్తుంటారు కదా, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఎక్కడన్నా ఒక దగ్గర కనబడదాము, అది కూడా అందరూ చూసే దాంట్లో అనుకుంటే అదే జబర్దస్త్. 2014 వచ్చాను నవంబరు, ఇప్పటి వరకు 400 స్కిట్లు చేశా, మంచి పేరు వచ్చింది, టాప్ 4 ఉన్నాను. అంటే ఒకటి చేద్దామని వచ్చాను, ఇన్ని స్కిట్లు చేసా. తర్వాత మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత అయితే మరీ రేంజ్కి వెళ్ళిపోయినా. వెంటనే టీమ్ లీడర్ అయిపోయాను. టీమ్ లీడర్ తర్వాత మంచి పేమెంట్కి వచ్చేసాను. పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇలా అయిపోయింది కథ. బతికించుకునే ప్రయత్నం మనం అలా చేస్తుంది. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు మనిషి తగ్గిపోతుంటే మనకు అనిపిస్తుంది ఆవిడ కావాలన్నా చెప్పలే, అంటే మనీ లేవు, నా కొడుకు ఇబ్బంది పడతాడు అంటే ఆవిడ దృష్టిలో ఏంటంటే ఆ పెయిన్ మనకు చెప్పలే. మావయ్య చెప్పారు మీకు ఇది? ఆ తర్వాత డాక్టర్ అన్నాడు, ఇంత 4th స్టేజ్లో ఉండే మీ అమ్మ ఎప్పుడు మీకు చెప్పలేదు తట్టుకునే బాధ అంటే. నేను అనుకున్నా అవును చెప్పాలా అన్న, చెప్పడం ఏంటారా లోపల అవయవాలన్నీ తినేసినాయి, ఇంకేమున్నాయంటే అప్పుడు మనం ఏం చేస్తాం దానికి. అప్పుడు అప్పటికి ఒక 10 స్కిట్లు చేస్తుంటా చనిపోయింది. ఇంకా తర్వాత మరీ మౌలి స్థాయికి రాలే నేను. ఓకే, ఫట టీమ్ లీడర్ని అయినాను. స్కిట్లు ఆ స్కిట్లో ఈ స్కిట్లో ఈవెంట్లు షూటింగ్లు అలా జరిగింది, అక్కడ వరకు వచ్చాయి. యా, ఇప్పుడు ఎవరికి తెలియని ఒక విషయం రివీల్ చేద్దాం అనుకున్నాను, నిజమో కాదో నాకు తెలియదు, అది మీరు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. 450 స్కిట్లు చేశారు జబర్దస్త్, మీకు మంచి లైఫ్ ఇచ్చింది. ఆర్పి అంటే ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అవును, సంపాదించుకున్నారు, బాగుపడ్డారు, అంతా బాగుంది. అవును, అండ్ ఈ అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చింది. అవును, సో ఈ అమ్మాయి మీ లైఫ్ అని చుట్టాలని ఎదిరించి పోరాడి ఈ అమ్మాయిని మీ లైఫ్లోకి తీసుకొచ్చుకున్నారు. జీవితం ఇచ్చింది అమ్మ. అవును, అమ్మ మీకు చెప్తే డబ్బులు లేవు ఇబ్బంది పడతారని ఆమె లైఫ్ను సాక్రిఫైస్ చేసి తిరిగి లేని లోకాలకి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు పేరు ఎవరో ఒక పేరు మీ గుండెల మీద ఉండాలి. అవును, బట్ ఈ ముగ్గురిని కాదని అవును మీ గుండెల మీద వేరే పేరు ఏదో పచ్చ పొట్టి పొడిపించుకున్నారు అని విన్నా. అవును, ఆ పేరు ఏంటి రివీల్ చేస్తారా? నాగబాబు గారే. అది పర్మనెంటా లేకపోతే? పర్మనెంట్, నీళ్ళు తీసుకోవచ్చు, రుద్దు. ఒక్క నిమిషం, ఇప్పుడు పర్మనెంట్ కాదని అనుకుందాం అనుకో, అసలు నేను ఎందుకు వేసుకోవాలి? ఎదుటోళ్ళు నమ్మించడానికి చేసే ప్రయత్నం నాకేం అవసరం? బట్ నిన్ను అడిగే ముందు తను అడుగుతా, సో అమ్మ లేరు ఇప్పుడు జబర్దస్త్ లేరు, రెండు నీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇది జరిగింది కదా, ఎప్పుడన్నా అడిగారా అంటే నా లైఫ్ లో ఇంపార్టెంట్ అని నన్ను లైఫ్ లో తీసుకొచ్చావు, బట్ నా పేరు కాకుండా నాగబాబు గారు పేరు అక్కడ పచ్చబొట్టు వేయించుకున్నారు, నా పేరు ఎందుకు వేయించుకోలేదు అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? 100% నాకు ఎప్పుడు అలా అనిపించలేదు, ఎందుకంటే మేము ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నాము, మా ఇంట్లో ఒప్పుకున్నారు, ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయనే కారణం. ఎందుకని? ఎందుకని రీజన్ ఉంటుంది కదా. రీజన్ అంటే నాగబాబు గారితో ఉండేది ఎమోషనల్ బాండేజ్ అందరికి ఉంటుంది, ఎవరో చెప్పరులే కానీ మీ ఇద్దరం కలవడానికి రీజను అంటే ఒకటే కాదు, 5-6 కలిస్తే ఈ పేరుందిలే. ఒకనొక టైంలో తన కోసం నేను పిచ్చోళ్ళ వైజాగ్లో తిరుగుతుంటే ఎవరి దగ్గర తెలుసుకుని, ఏంటి ఆర్పీ గడి ఏమయ్యండి, అక్కడ ఎవరో ఒక అమ్మని ఇష్టపడ్డాడు సార్ వైజాగ్లో తిరుగుకుంటున్నాంటే నాకు ఫోన్ చేసి ఏమైందని నాకు ఆల్మోస్ట్ ఒక 7 ఫోన్ చేశాడు. నేనేమన్నా రావాలా, నేను వచ్చి మాట్లాడాలా అని. మనకేంటి అంత పెద్ద స్థాయి వాళ్ళు వచ్చి కుదరదు సార్ అంటే ఎంత పెద్ద స్థాయి, అదొక భయం. రెండోది ఆ స్థాయి వాళ్ళు వైజాగ్ వచ్చి నేను మాట్లాడుతా అండం ఏంటి, లేకపోతే వైజాగ్ రావాలా అని మన తెలిసిన వాళ్ళ దగ్గర ఏమన్నా పంపించరా అన్నాడు. అది గొప్ప విషయం. మరి అదే శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర 2 పనిచేశాను కదా, ఇలాంటి హెల్ప్ ఎప్పుడు నేను చూడలేదే. ఇలాంటివి ఎన్నో చేశారు నాగబాబు గారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరికి ఏమీ చేయలేదు, స్టిల్ ఈ రోజున కూడా ఎవరికి ఏమీ చేయలేదు. నాగబాబు గారిలో ఆ జర్నీలో, ఆ జబర్దస్త్ జర్నీలో నువ్వు కానీ మిగతా టీమ్ లీడర్స్ కానీ అండ్ టీమ్ లీడర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత బాగుపడ్డారు లైఫ్లో అండ్ పర్సనల్గా ప్రొఫెషనల్గా అంటే ఏం చెప్పగలరు? రీజన్ ఏంటంటే మల్లెమాల నాకు దేవుడు. మల్లెమాల, మల్లెమాల ఏమి ఎవరు ఎవరికి దేవుడు కాదు. మల్లెమాల అనేది ఒక పదం, దాని వెనక ఒక మనిషి ఉంటాడు. ఎవరు వాళ్ళు పక్కా కమర్షియల్, వాళ్ళు వ్యాపారం చేస్తారు అంతే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు చేసేది వ్యాపారం, నాగబాబు గారు చేసేది వ్యవహారం. అంటే
నాగబాబు గారు బాండేజ్ ఎలా ఉంటుందంటే డోర్ బ్యాచ్ కాడి నుంచి కొత్తగా వచ్చేవాడు కాడి నుంచి స్కిట్ చూడడం వరకే కాదు, స్కిట్ అయిపోయిన తర్వాత వాడు లోటుపాట్లు అడుగుతాడు, స్కిట్ అయిపోయిన తర్వాత సినిమాలు ఇప్పిస్తాడు, స్కిట్ అయిపోయిన తర్వాత ఆకలేస్తుందని అడుగుతాడు, స్కిట్ అయిపోయిన తర్వాత అపోలోలో జాయిన్ చేపిస్తాడు, ఎవరికన్నా బాగాలేకపోతే ఫోన్ చేసి మరి జాయిన్ చేపిస్తాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు అయితే చేయలేదుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుండే, నేను నన్ను చాలామంది అన్నారు నువ్వు మలిమాల నుంచి జబర్దస్త్ నుంచి ఈటీవీ నుంచి వచ్చేసావు, నువ్వు వెన్నుపోటు పొడిచావు, నువ్వు నీ అంత ఎదవ ఎవడో ఉండడు, అది గొప్ప ప్రోగ్రాము, అన్నం పెట్టిన దగ్గరే అరిచేసి వచ్చేసావు అన్నాడు. ఎస్, నేను ఇప్పుడు చెప్తుండా నాకు ఈటీవీ అంటే ఇష్టం ఉండదు, నాకు మల్లిమాల అంటే ఇష్టం ఉండదు, జబర్దస్త్ అంటే అసలు ఇష్టం ఉండదు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే అస్సలు ఇష్టం ఉండదు. రీజన్ ఏంటి అంటే నా ఒపీనియన్, ఇది నా అభిప్రాయం, మిగతా చెప్పమను అది చెప్పనీయకుండా పొమ్మను, నాకేంటి పోయేది ఇప్పుడు. అంటే ఎన్ని ఇష్టం లేకుండా 450 స్కిట్లు జబర్దస్త్లో మల్లెమాలలో చేసావా? అంటే ఒక 300 స్కిట్లు అక్కడ చేస్తుంటాను. అంటే రీజన్ ఒకటే చెప్తున్నాను నేను, ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి డైవర్స్ ఇస్తున్నారు అంటే ఇన్ని రోజులు నువ్వు సంసారం చేసావు అంటే ఒక చోటే కదా పడకుండా పోద్ది, ఒక చోటే కదా వ్యతిరేకత వస్తుంది, ఫస్ట్ నుంచి అది గమనిస్తుంటాం, అబ్జర్వ్ చేస్తుంటాం, ఫైనల్గా ఒక రోజు వస్తుంది కదా, ఫస్ట్ రోజే రాజు కదా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు శ్రీహరికోటలో ర్యాకెట్ ఉందంటే ఫస్ట్ రోజు పెట్టి తగ్గి పెట్టి పెడితే వస్తుందేంటి? ఒక రోజు కదా ఫైర్ వస్తుంది. మనం చేస్తున్న ఈ పనిలో ఇది కరెక్టా కాదని తెలుసుకోవడానికి ఒక టైం వస్తుంది. సో నాకు తెలుసుకోవడానికి ఆ టైం, నా ఫస్ట్ రోజు అనిపిస్తే చేసేవాడు కాదు నేను, ఇంపాసిబుల్. ఆ సంస్థ అలాంటిది, ఆ వ్యక్తి అలాంటి వాడు, నాకు ఫస్ట్ రోజు అనిపించుంటే ఇంపాసిబుల్, నేను అస్సలు జబర్దస్త్ చేసేవాడు కాదు. నాకు తెలియదు అంటే మన హక్కులు ఏంటి, మన హక్కులు ఉంటాయి కదా, ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన హక్కులు అయి ఉండొచ్చు, లేకపోతే మానవత్వంకి మనిషికి సంబంధించిన హక్కులు, నేను మనిషిని అని చెప్పుకునే కొన్ని హక్కులు ఉంటాయి కదా, నిదానంగా దిగజారిపోవడం మొదలెట్టే ఎన్నో రీజన్స్ చెప్పొచ్చు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్లెమాలలో నచ్చినటివి అక్కడ చెంచులగూడ, చర్లపల్లి, ఇంకా అండమాన్ నికోబార్ దీవుల్లో పెడతారు చూడు, ఒక 10 మందిని హత్య చేస్తే ఫుడ్ తెలుసా నీకు? తెలుసు ఉంటుందిగా, మనం తెలియదు కానీ ఎలా పెడతారు చెప్పకూడదు. అంతకన్నా దిగజారుడు ఫుడ్ ఉంటుంది అక్కడ. ఓకే, దిగజారిపోయినటువంటి అన్నం, దాంట్లో కూరలు, టిఫిన్ కావచ్చు. నువ్వు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నీ సుమన్ టీవీకి ఎవడైనా జబర్దస్త్ నుంచి కంటెస్టెంట్ నుంచి టీం లీడర్ వచ్చినా నువ్వు ప్రతి ఒక్కరిని వాళ్ళ అమ్మ మీద కానీ వాళ్ళ బిడ్డ మీద కానీ ప్రమాణం చేసి చెప్పమని చెప్పు, మల్లెమాల కాంపౌండ్లో ఫుడ్ ఎలా ఉంటుంది. అడుక్కు తినేవాడనకన్నా కూడా ఒక 60 కూరలు వేసుకొని హ్యాపీగా సంతోషంగా, మా ఇంటికి ఒక అడుక్కునేవాడు వచ్చి అనుకోండి, నేను ఖచ్చితంగా అది పాచిపోయిందో లేదో మంచిదో లేదో చూసే పెడతా, వాళ్ళకి అది కూడా ఉండదు. కానీ టిఫిను మల్లెమాల నుంచి టిఫిన్ వస్తే ఎదురుగా ఉండే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది, నానక్రంగూడలో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా, బీహార్ ఒరిస్సా కూలీలు వస్తారు, వాళ్ళకి ఒక సైకిల్ వస్తుంది. ఆ పాప మాత్రం ఎవరో ఒక 5:30 ఏదో వండుకొని టిఫిన్ చేసుకొని వస్తాడు, గుర్తుంది కదా సైకిల్ పాపం, వాళ్ళ బతుకు తీరు కోసం. వాళ్ళు ఏం చేస్తారు, బీహార్ ఒరిస్సా నుంచి కూలీలు వచ్చి తక్కువలు అయిపోతే కానీ వంటి బిడ్డలకు డబ్బులు పంపించారు కదా, ఆడ ఆ కూలీలు ఎగబడుతుంటారు, జబర్దస్త్లో కంటెస్టెంట్ టీమ్ లీడర్లు కూడా ఎగబడుతుంటారు. అంటే ఇంత వరస్ట్ ఫుడ్ కానీ, అంటే అంత దిగజారుడు కంపెనీని నా జీవితంలో నేను చూడలే. ఎంత బరెస్ట్ అయ్యారు అంటే ఆఫ్టర్ మీరు లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా చెప్పడానికి ట్రై చేస్తుంటారు ఆర్పి గారికి, ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంటారు, ఇండస్ట్రీలో కష్టం కదా ఇట్లా. నేను ఎందుకు కష్టం లక్ష్మీప్రసన్న ఎప్పుడని చెప్తుంటావు అమ్మా? లేదు లేదు, అలా ఉండడమే కరెక్ట్. ఇండస్ట్రీలో కష్టం అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు కష్టం అయితే ఇండస్ట్రీ నాకు వద్దు, నన్ను నాలో నచ్చింది ఒక అమ్మాయి వచ్చింది కదా, నన్ను నాలో ఒక ప్రొడ్యూసర్ నచ్చి సినిమా చేస్తే చాలు నాకు, నాకు అందరూ అవసరం లేదులే కానీ. సో లక్ష్మీప్రసన్న ఏమన్నా అనిపిస్తుంటుందా అంటే ఆర్పి మీకు తెలిసిందే కొట్టిన పిండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, బట్ ఇండస్ట్రీలో అదంతా చాలా కష్టం సస్టైన్ అవ్వటం. ఈ రోజుల్లో అబద్ధాలు చెప్పాలి, మంచికి రోజులు ఉండవు, ఇవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. అంటే మీరు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఎప్పుడన్నా అనిపిస్తుందా, ఎప్పుడన్నా చెప్తుంటారా ఆయనకి? చెప్తాను అన్నా కానీ అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే, అలా మాట్లాడడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఉన్నా అంటే ఏదైనా ఒకటే కదన్న, నిజాయితీగా ఉంటే ఎక్కడైనా పైకి వస్తాం, మాకు ఇండస్ట్రీ అవసరం లేదు కదా. ఒక నిజాయితీగా ఉంటే ఇండస్ట్రీ అవసరం లేదు, నార్మల్ ఏ పని అయినా చేసుకొని బతుకుతాం ఇంకా. బట్ నాగబాబు గారు నిహారికను చూసుకున్నట్టే లక్ష్మీప్రసన్నను కూడా చూసుకుంటున్నారంట, నిజమేనా? అవును, మీకు ఎలా తెలుసు? తెలుస్తుంటుంది అలా. అవును, మా సొంత మావయ్య కన్నా నన్ను కోడలిలాగా చాలా బాగా ట్రీట్ చేస్తాను. ఆప్యాయంగా నేను మావయ్య అని పిలుస్తాను, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, ఈయన కొడుకులాగా నిన్ను కోడలిలాగా చాలా బాగా. ఆయన చూపించే ప్రేమకి ఎప్పుడైనా కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎప్పుడు వెళ్ళా, చాలాసార్లు పిలిపిస్తారు, కూర్చోబెడ ఫుడ్ పెడతారు, మంచిగా మాట్లాడతారు, ఫ్యామిలీ విషయాలు తెలుసుకుంటారు, మా లవ్ స్టోరీ అన్నీ బాగా
చాలా బాగా మాట్లాడతారు ఆయన. చాలా తక్కువ మందికి ఉంటారు నాగబాబు గారు లాంటి ప్రేమ పొందేది చాలా తక్కువ మంది ఉంటుంది ఇండస్ట్రీలో. అండ్ దట్ యూ పీపుల్ ఆర్ అమేజింగ్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. జబర్దస్త్ లో చిన్న ఇష్యూ ఉందన్నా కానీ ఫండ్ రైజింగ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయటం, అంటే మన అనుకునే ఫ్యామిలీ ఎవరికి ప్రాబ్లం ఉందన్నా కానీ జబర్దస్త్లో యాక్ట్ చేసిన ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళందరూ కూడా, ఒక వినోద్కి ప్రాబ్లం ఉన్నప్పుడు వినోదినికి అందరూ దగ్గరుండి సపోర్ట్ చేయటం కానీ, మళ్ళీ మన పంచప్రసాద్కి హెల్త్ బాగాలేనప్పుడు మళ్ళీ ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి కదా, టీమ్ మెంబర్స్ అంటే ఇలా ఉండాలి కదా అనిపించింది. నేను నేను అడిగి నేను వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే, నాగబాబు గారు ట్యాటూ ఎందుకు వేసుకున్నావు, నాగబాబు గారితో ఎందుకు వచ్చేసావు, అంతే కదా? అంతే. నాగబాబు గారు ట్యాటూ వేసుకోవాల్సినంత ప్రేమ ఏముంది, మల్లిమాల నుంచి వచ్చేసేంత ద్వేషం ఏముంది, ఇదే కదా కంపారిజను? ఏమీ లేదు, రీజన్ చెప్పేస్తే విను. ఫుడ్ విషయం చెప్పా, ప్రపంచ సినీ చరిత్రలో అలాంటి వర్స్ట్ ఫుడ్ ఎవరికీ ఉండదు. వందల మంది కంప్లైంట్ చేశారు, వందల మంది కంప్లైంట్ చేశారు. ఉడికి ఉడకన అన్నం, సప్పబడిన సాంబారు, ఇనుపు రేకుల వడలు, అవి తింటే పగిలిన దవళ్ళు, ఇది ఇలా ఉంటుంది అక్కడ పరిస్థితి. అలాంటి నీచాతి నీచమైనటువంటి ఆహారం. నేను మొన్న సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాను, నెమలరాజు అని చిన్న ఏదో యూట్యూబ్ చేస్తుండే, బ్రహ్మాండమైన భోజనం. పవన్ కళ్యాణ్ గారు అయితే కేవలం మంచి ఫుడ్డు, తనకు సమానమైన ఫుడ్ కిందలకు కూడా ఇవ్వాలని పచ్చల ప్రకాష్ గారిని తెలుసుంటుంది, ప్రొడక్షన్ చీఫ్, ఆయన్ని పెడతాడు క్రేన్ కాడి నుంచి, సెట్ కాడి నుంచి, ఆర్ట్ కాడి నుంచి, మేకప్ అసిస్టెంట్ కాడి నుంచి, మేకప్ వాళ్ళ కాడి నుంచి, ప్రతి ఒక్కరికి నాణ్యమైన నాసిరకం లేని నాణ్యమైన భోజనాన్ని నాతో సమానంగా అందరికీ పెట్టు అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పచ్చల ప్రకాష్ అనే ఒక ఆయన ఉంటాడు ఇండస్ట్రీ, చాలా టాప్ ప్రొడక్షన్ అతను, ఆ వ్యక్తిని పెట్టి మరీ భోజనాలు తెప్పిస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయికి వచ్చే పవర్ స్టార్ అయినా కూడా ఎదుటోళ్ళకి భోజనం మీద ఆయనకి ఇచ్చే ఆయన ఇచ్చే విలువ. ఓకే, ఇక్కడ ఒక్కొక్కరు టీం లీడర్లో కష్టపడి ఒక్కొక్క స్థాయికి వచ్చినప్పుడు వాడింటికి వెళ్తే వాడు ఇంతకన్నా మంచి భోజనం చేస్తాడు, అక్కడికి వచ్చినప్పుడు ఇంటి నుంచి ఎందుకు తెప్పించుకుంటాడు? 24 crafts సెట్ ఎలాగో, ఆర్ట్ ఎలాగో, కెమెరా ఎలాగో, ప్రొడక్షన్ కూడా అలాగే, 23లో 24 ఉంది. సో అది కూడా కరెక్ట్గానే ఇవ్వాలి కదా. నువ్వు ఒక కెమెరా బుక్ చేసుకుంటే వాడు అలాంటి కెమెరా అలాంటి లెస్ లేకపోతే నువ్వు ఫీల్ అవ్వు అవ్వా? సో అలానే కదా ప్రొడక్షన్ కూడా అలాంటిదే కదా. అంటే ఏంటంటే వీళ్ళు బానిసలు, అంటే మేము వెళ్ళిపోయి చేతులు కట్టుకొని చెప్పులు దిగిపోయి నిలబడి అవకాశం వస్తే బాగుండు అనుకుని చూసి దాన్ని ఎంజాయ్ చేయడం అన్నమాట సైకోయిజం. అంటే వీళ్ళు నా దగ్గర ఆఫీస్కి వచ్చేది, ఆఫీస్కి అంటే ఈయన కాదు, ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్లది, ప్రొడ్యూసర్ పెట్టేది డబ్బులు మాత్రమే, నాగబాబు గారు పెట్టేది నవ్వు మాత్రమే కాదు. ఆయన డబ్బులు పెడతాడు, ధైర్యం పెడతాడు, ఒక ఇన్స్పిరేషన్గా నిలబడతాడు, ఎంతోమందికి ఫీజులు కడతాడు, ఎంతోమందిని ఆదుకుంటాడు కూడా నిలబడతాడు. రోజా గారికి సంబంధించినంత వరకు అయితే నాకు ప్రత్యేకంగా నాకు రోజా గారితో అనుబంధం లేదు. రోజా గారి గురించి చెప్పే విషయం ఏంటంటే, ఆవిడ కూడా దూకుడు కొనమే, అంటే నాకు చాలా తక్కువ, అంటే ఎక్కువ జర్నీలు రోజా గారితో తక్కువ, నేనంటే బాగా ఇష్టం రోజా గారికి. బట్ రోజా గారిలో మైనస్ అని చెప్పుకోవడానికి, అంటే మైనస్ అంటే ఆవిడతో నాకున్న చనువుకి అయితే నాకు తెలియదు. రోజా గారు జబర్దస్త్లో జరిగిన ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ ఉన్న ఆవిడ ఓకే అంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా నాగబాబు గారు ఫస్ట్ డిసిషన్, నోబాబు గారు ఓకే అంటుంది, అంతే. సో అది ఫుడ్కి సంబంధించింది ఫస్ట్. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడో నానక్రం గూడలు పెట్టి లేకపోతే తుక్కు గూడలు పెట్టేసి నేను వండింది నువ్వు తినాలి, ఉడకనే 2 రూపాయలు బియ్యంతో అన్నం మీరు చూసుంటారు లేదు, నాది లేదు, నేను చూసా. ఓకే, ఫస్ట్ చికెన్ వేసి అన్నం పెట్టేవాళ్ళు, ఓకే, దాన్ని తీసేశారు కావాలనే. ఆ తర్వాత ఏదో ఎగ్గ పెడుతున్నారు, ఒక మంచి రైటర్ వెళ్ళి వాళ్ళ పెట్టి నా పెట్టలేదని అడిగాడు పాపం. అంతే, ఎవడెవడు గొడవ వేసుకుంటే ఫుడ్ క్వాలిటీ తగ్గిద్దామా అని ఆలోచిస్తుంటుంది ఆ కంపెనీ. నీచాతి నీచమైన ఫుడ్ ఈ ప్రపంచంలో ఏదైనా కంపెనీ పెడతాది అంటే అదొక్క కంపెనీ తప్ప ప్రపంచంలో ఏ కంపెనీ లేదు ఇంతవరకు. బట్ మిగతా చాలామంది, మీరు ఇప్పుడు అన్నట్లుగానే ఒక ఫుడ్ గురించే ఇష్యూ చెప్పారు, కానీ ఈరోజు మాకు ఒక ఫుడ్ తింటున్నామన్నా, ఒక బెడ్ దొరికిందన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, బికాస్ ఆఫ్ జబర్దస్త్ అని చెప్పిన, బికాస్ ఆఫ్ జబర్దస్త్ అంటే నేను ఒకటి అంటాను. ఇప్పుడు నేను చచ్చిపోయా, ఈరోజు నన్ను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తావా, చేయగలవా? శవంతో ఇంటర్వ్యూ చేస్తావా, చేయగలవా అని అడుగుతున్నాను. మిగతా ఇంటర్వ్యూలు ఇచ్చిన మొత్తం శవాలు అంటారా? ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు శవాలని కానీ అనేది
నువ్వు కష్టపడి ఇంట్లో వాళ్ళని వదిలిచ్చి హైదరాబాద్కు వచ్చి నువ్వు కృష్ణానగర్లో తిరిగి ఆకలికి తట్టుకొని అప్పుల బాధల్ని తీర్చలేక నేను ఎలాగైనా ఒక అవకాశం వస్తే నిలబడతాను అనుకున్న నువ్వు మొత్తం క్రెడిట్ అంతా ఒకరికి ఎందుకు ఇస్తావు? మల్లెమాల నిలయం, శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆలయం అని పెట్టుకోమని నాకేంటి ఇప్పుడు ప్రాబ్లం? నేను జరిగింది చెప్తున్నా. అక్కడ అక్కడ వచ్చిన సుధీర్ కావచ్చు, మంచి చెరిష్మన్న సుధీర్ కావచ్చు, ప్రపంచంలోనే ఒకనొక అద్భుతమైన కమెడియన్ గటప్ శ్రీను కావచ్చు, మంచి రైటర్ ఆది కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళకి టాలెంట్ లేకుండా స్టేజ్ ఎక్కి అంత పెద్ద సెలబ్రిటీలు అయ్యారంటావా? లేకపోతే శ్యాంప్రసాద్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి ఎవడరా నువ్వు, నాతో వచ్చేసి నీకు యాక్టింగ్ నేర్పిస్తాను, డైలాగులు నేర్పిస్తాను, మెమరీ ఇస్తాను, నువ్వు వచ్చి స్టేజ్ మీద నిలబడు, నేను డబ్బులు ఇస్తాను, నీకు ఒక అమ్మని పరిచయం చేస్తాను అంటాడా? పిచ్చి కోతలు ఇవన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకరికి అవసరం, మనకు అవకాశం. లైఫ్ ఎవరన్నా ఇచ్చారంటే నాగబాబు గారు మాత్రం లైఫ్ ఇచ్చారు. బట్ ఇంట్లో కూడా ఇంతే ఉంటాడా బుజ్జి? ఇవ్వలేదు చూడటం విశ్వరూపం. అంటే నేను అనుకున్నా ఫ్లాట్ లో కొనుక్కున్నావు, ఇంట్లో రివర్సా? ఓ ఇంట్లో నువ్వు చూపిస్తావు? ఫ్లాట్ లో కొనుక్కున్నావు అంటే నీకు టాలెంట్ లేకపోయినా నువ్వు, నేను ఈరోజు నాలుగు స్కిట్లు బాగా చేయను, నన్ను తీసేస్తారు అంతేనా? బట్ ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసి ఇంకో షోలో చేస్తున్నారు కదా, అది నీకు రైట్ అనిపించిందా? 100% రైట్. అవునా? ఇప్పుడు మీరు హ్యాపీయా ఆర్పీ? బయటకు వచ్చిన తర్వాత? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత హ్యాపీ ఉన్నాను నేను. నిజంగా లైఫ్ లో చాలా కష్టాలు ఉంటాయని చెప్తుంటే విన్నాను, కానీ రియల్ గా నేను ఈ రోజు చూస్తున్నాను ఆర్పి చెప్పేయండి. బట్ హార్ట్ టచింగ్ అనిపిస్తుంది కొన్ని కొన్ని. బట్ నువ్వు కూడా చూస్తున్నావు రియల్ లైఫ్ కి, రియల్ లైఫ్ కి ఎన్ని కష్టాలు ఉంటాయి, అక్కడ కేవలం నవ్వించటమే, కానీ రియల్ లైఫ్ లో మనం ఎంత సఫర్ అవుతాం అని కూడా ఆర్పిని చూసిన తర్వాత అర్థమైంది. బట్ ఇవన్నీ నీకు చెప్పారా ఆఫ్టర్? తెలుసా, షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఎవ్రీ ఏది జరిగినా షేర్ చేసుకుంటారు. నైట్ నిద్ర ఉండదు, ఏ రోజు ఏం జరిగినా వెంటనే ఫోన్ వస్తుంది నాకు. ఓకే, ఎవ్రీ టైం చేస్తారు. అప్పుడు సిగరెట్ అలవాటు ఉండేది, ఇప్పుడు లేదులే. బయటికి సిగరెట్ వేసుడే. బట్ అప్పుడు బాగా ఫేమస్ కదా, హాస్టల్ దగ్గరకు వస్తారు మీ ఫ్రెండ్స్ అంతా, అడగరా ఆర్పిని? అడుగుతారన్నా, వస్తారు, మాట్లాడతారు. అంటే నార్మల్ గానే ఒక సెలబ్రిటీలా కాకుండా నార్మల్ గా వచ్చి అందరితో కలిసి మా హాస్టల్ వార్డెన్ తో గానీ అందరితో బాగానే కూర్చొని మాట్లాడతారు. మంచిగా అవుటింగ్స్. వెళ్ళిన బెస్ట్ ట్రిప్ ఏంటి మీరు? ట్రిప్పా? ఇప్పటి వరకు ఏం ప్లాన్ చేయలేదు యాక్చువల్ గా. ఆఫ్టర్ మ్యారేజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, ఇంతకు ముందే ఎందుకు అని చెప్పి. ఓకే, ఏది లే, వైజాగ్. మా ఇంట్లోనే ట్రిప్ ఇంకేం లేదు. నెల్లూరు వైజాగ్. నెల్లూరు వైజాగ్ అంతే. అంతే. సో మామయ్య హ్యాపీయా? ఫుల్ హ్యాపీ, అందరూ హ్యాపీ, ఇంకేం లే. టెన్షన్ లో కాదు, ఏదో చెప్పాలి, అన్ని మనసులోనే దాచుకుని నాకు ఒక్కరిదానికే చెప్పుకున్నాడు కదా, అసలు ఏం జరిగింది అనేది ప్రపంచానికి కూడా తెలియాలి. అర్థం చేసుకునే వైఫ్ వస్తుందా రాదా అని చాలా మంది అనుకున్నాం మేము, నాకు కూడా ఎప్పుడు డౌట్ ఉండేది. బట్ ఈరోజు నేను చూసిన తర్వాత అనిపించింది యు ఆర్ ద రైట్ పర్సన్ ఆర్పీకి. అండర్స్టాండింగ్ వైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. రైట్ కదా, మన లెఫ్ట్ లో ఉన్నావు చెప్పు. ఎందుకంటే నేను అలాగే పెరిగి వచ్చిందాను కదా, మిడిల్ క్లాస్, నాకు కూడా అన్ని ప్రాబ్లమ్స్, మమ్మీ డాడీ, మా తమ్ముడు, మెయిన్ సపోర్ట్ మా తమ్ముడే మా ఇద్దరికి. అవునా? సాయి అని మా తమ్ముడు. ఓకే, ఓన్ బ్రదర్. ఓన్ బ్రదర్. సో వాడు నేను చాలా అర్థం చేసుకుంటాం. నాకన్నా ఫస్ట్ ఆయన గర్ల్ ఫ్రెండ్ ఈయనకి. బంధువులు కోట అని చెప్పాను కదా, ఫస్ట్ కోట, సిహిర్ కోట, ఆడు ఎగిరేవాడు చెప్పగానే కొట్టాడవా? కొట్టడం కాదు, వెళ్ళేవాడు గొడవకి. అంతకన్నా గొప్ప తరుగుతాడా పిచ్చా, మీకేమన్నా? మమ్మల్ని దెబ్బతిని నా దగ్గరకు వచ్చేవాడు శాంతంగా. బావా ఇలా జరిగిందంటాడు, ఏం కాదురా నేను సినిమాలో అసలు బావా. అమ్మో చాలా జరిగింది ట్విస్ట్ అయితే, తెలియదు కానీ మాకు చాలా జరిగింది. బట్ మాట్లాడారా ఎందుకు సీన్ లోకి అయితే వచ్చారు నాగబాబు గారు ఫైనల్ గా? సీన్ లో కంటే వచ్చారు, సీన్ లో కంటే అన్ని బానే మాట్లాడారు. అంటే నేను అంటాను హ్యాపీ అన్నా, ఇంకెందుకు అవన్నీ గుర్తు చేసుకోవాలి, ఇంత చెప్పాలి అప్పుడు. మీ సినిమా తీస్తాంలేండి మళ్ళీ. డెఫినెట్ గా, డెఫినెట్ గా. ఆర్పి జీవిత చరిత్ర అని తీయాలా? అవును, రాజీ ఆర్జీవి కానీ పెట్టుకోండి. అంతే, ఆర్జీవి మనం చేద్దాంలే. బట్ నాగబాబు గారి ఫీలింగ్ ఏంటి ఆర్పి ఫస్ట్ టాటో
మీరు డాడీ అనే ఎక్కువ పిలుస్తారు అనుకుంటా మీరు అంత బాగుంది, ఆయన ఫీలింగ్ ఏంటి? ఆయన బేసికల్ గానే చాలా ఎమోషనల్ పర్సన్, దేనికి తట్టుకోలేరు ఆయన, ప్రేమని తట్టుకోలేరు, కోపాన్ని తట్టుకోలేరు, అన్నిటికి అమితులు ఆయన. ఆయన ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫీల్ అవ్వాలని నేను వేసుకోవాలి. టాటూ ఏదైతే ఉందో నాకు అనిపించింది, నాకు గొప్పగా అంటే ఏదైనా చేయాలి నాగబాబు గారి గురించి అంటే, నీ అమ్మ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు గుర్తుకు రావాలి అని నేర్పించుకున్నా. తను అడిగాను, పర్మిషన్ ఇచ్చింది, భార్యను అడగాలి కదా. సో నేను ఆయన ఫీల్ అవుతాడు లేకపోతే నాగబాబు గారు ఏదో చేస్తారని చేయలే, నాకు అవన్నీ అనవసరం. చేశాను, దగ్గర పిలిచారు, వెళ్ళాను, వచ్చాను, అంతే. ఆ ఫీలింగ్స్ కొన్ని పట్టించుకోలేదు అసలు, ఎందుకంటే అది స్వార్థం అవుతుంది, ఆ ఫీలింగ్ స్వార్థం అవుతుంది. ఆటో వేయించుకునే స్టేజ్కి వెళ్ళిపోయామంటే అవును, అది అందరం అర్థం చేసుకోగలం. అవును, చాలా ఇష్టం అన్న ఆయన అంటే ఏంటి, చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇంట్లో సగం మాటలు నాగబాబు గారి గురించి మాట్లాడతాడు ఎప్పుడు. సూపర్. పెళ్ళి ఎప్పుడు? ఇంతకి ఉంటుంది, ఆగస్టు ముహూర్తాలు ఉన్నాయి స్పాన్సర్షిప్ పట్ల, ఖచ్చితంగా సుమన్ టీవీకి లైవ్ ఇస్తా. ఇయర్ లోనే అన్న, ఇయర్ ఎండింగ్ లోపు మ్యారేజ్ ఫిక్స్. ఏమని పిలుస్తావు ముద్దుగా? రా. ఏంట్రా? ఏంట్రా? యారా? అంతకన్నా నా నీ మొహానికి ఇది పద్మశ్రీ. ఏ రోజైనా బేబీ అన్నా అంటావు? ఏది మమ్ము అనింది. అందమ్మా ఎవరిని పట్టుకొని ఎవరిని మమ్ము? మమ్ము అంటే మా మమ్మీని అక్కని పిలుస్తాడు, నాకు మావయ్య అన్నాడు, మా అమ్మ అని పిలుస్తాడు. వద్దులే అన్న, ఎందుకంటే ఇప్పుడు మమ్ము అంటే నేను మొహం అంతా తగ్గించి. లేదన్న, బేబీ అన్న ఒక రోజు. ఏమన్నా బేబీ? నేనే పది ఏదో అన్నా ఒక రోజు. బేబీ అంటే ఏదో అన్నాడు అబ్బా. ఎవరమ్మా బేబీ అన్న? ఓకే, నేనా? నా మొహానికి నేను బేబీనే. ఓకే, ఎక్కువ పెట్టుకోక పేరు నువ్వు ఊహించమాకు. మమ్మూ అని పిలుస్తా, రా అని పిలుస్తా. ఓకే, మమ్ము అనేది ఒక ఒకటి ఉంటుంది రోజులో. రా పరిచయం అయినప్పుడు ఏమైంది అదే కదబ్బా, ఈ రోజు వచ్చిన గౌరవ్ అను సారవండి అను తప్పది. ఏవండి ఏవండి ఒక రోజు మమ్మీ అలా అనకూడదు కదా, మా పిల్లయ్య కూడా ఇలాగే అంటే ఏవండి అని పిల్లని ఏవండి అంటే ఏంటి జోకులు వేస్తున్నావా, ఏం బూతులు తిడుతున్నావా అని అడిగాడు నన్ను. ఏవండి ఏవండి ఏంటది? ఒక మనిషి దగ్గరకు వచ్చి ఏమండి అంటే ఎదుటోడు ఓహో ఆర్పి బార్ మంచిది అనిపించుకోవడం, నువ్వు ఎందుకు బతకడం, నువ్వు నీలా బతుకు, ఏరా అను, కోతి నా కొడక అను, తప్పేముంది అందులో? తప్పేముంది అంటున్నా. ఇప్పుడు ఆవిడ కోసం నువ్వు గేట్లు దూకి ఉంటది, పెళ్ళి అయ్యాకుంటాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అంతే, అదే కొంచెం టైం తీసుకొని చేసుకోండి పెళ్ళి అయితే. నువ్వేమని పిలుస్తావు ఆర్పి? నేను చెప్తాను చిన్ని, లక్కీ, లక్కోడ, చిన్నోడా, చిన్ని. ఓకే, చాలా ఉంటాయి, బుడ్డోడా ఏవో పిలుస్తారు. నెల్లూరులో వేస్తాం కదా కొన్ని పదాలు వేసుకుంటా ఉంటా, అది ఆ రోజున అవసరం తీర్చేదాన్ని బట్టి, లేకపోతే నేను ఏదైనా మాటింటే ఇన్నేదాన్ని బట్టి ఉంటాయి. ఓకే, నిజంగా మీ ఇద్దరు పెళ్ళి ఎప్పుడెప్పుడా అని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు డెఫినెట్గా, ఎందుకంటే మొన్న ఎంగేజ్మెంట్ తోనే ఇంత ట్రెండ్ సృష్టించారనమాట. సో ఎందుకంటే మీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి మీ అక్కడ ఎలా ఉన్నారంటే ఇద్దరు క్యూట్ కపుల్, పర్ఫెక్ట్. అవునా? అదే మనోడికి ఎందుకు ఎక్కడ ఉందండి? నాకు అంత సీన్ లేదు, మనకంత సీనే లేదు, మనం ఏది ఇచ్చినా వేసుకెళ్ళిపోతాం. తను వచ్చి డ్రెస్కి పర్టికులర్ తీసుకెళ్ళి మ్యాచింగ్ అనేది ఒకటి ఉంటుంది, డ్రెస్ ఇలా ఉండాలి, ఇలా నిలబడాలి. నాకు నాలా చూస్తే ఎవడు ఈ మనిషి అని అంటారు. ఫస్ట్ మనిషిని చేసింది స్టేజ్ మీద నన్ను నీట్గా ఒద్దిగ్గా నిలబెట్టి, ఫస్ట్ బ్లేజర్ ఇలా వేసుకోవాలి, ఇలా ఉండాలి, షూ ఇలా వేసుకోవాలి, మనుషులు ఇలా. నాకు నిజంగా లేదు లేదు, ఈయన ఏవో ఆలోచనలో ఉంటాడు కానీ చాలా ఉంటాయి కదా, డైరెక్షన్ చేయాలి, అవును, స్కిట్లు రాయడం అన్ని ఆయనకు ఆలోచనలు ఉండవు ఎక్కువ. మెయింటైన్ చేయాలి, నేను వాళ్ళని పడేయాలి, ఏం పడేయాలి, వాళ్ళు మెప్పు పొందాలని ఏమి ఉండదు. న్యాచురల్గా చాలా, అదే నాకు ఇష్టం, ఫస్ట్ న్యాచురల్గా ఉండడం చాలా ఇష్టం. సూపర్. మేకప్ వేసుకోడు, నేను కూడా వేసుకోవాలండి. నాలో తనకు అదే ఇష్టం, తనలో నాకు అదే. మీరు ఎలా ప్రపోజ్ చేశారో నాకైతే తెలియదు, లైవ్లో సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం, ఆర్పి ప్రేక్షకుల కోసం ఒకసారి మా బుజ్జికి ప్రపోజ్ చేయండి ఒకసారి. ఐ లవ్ యూ చిన్ని. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది బుజ్జి, ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని ఇలా చూడటం, సో మేము కూడా చాలా హ్యాపీ. ఫస్ట్ ఇంటర్వ్యూ, చాలా మంది అడిగారు, నేను యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ అన్న ఇంటర్వ్యూ కదా. ఎస్, బెస్ట్ ఇంటర్వ్యూ మన లైఫ్లో, మీ లైఫ్లో. ఎప్పుడైనా కానీ మీ పిల్లలు పుట్టిన తర్వాత డాడీ మమ్మీ మీ ఇద్దరు పెళ్లి కాకముందు ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారంటే సుమన్ టీవీ లాగా రోషన్ కిచెన్ చూడని చెప్పి ప్లే చేయాలన్నమాట, అలా ఉండాలి ఇది. నిజంగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎప్పుడు అన్న
నీ లైఫ్ లో అందరూ థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.